విఘ్నాలు వస్తాయి. విఘ్నము అన్న మాటకి అర్థం ఏంటంటే కార్యహంత్రి అని. అందుకే విఘ్నాద్రిహంత్రి పక్కన అదే మాట వేస్తారు శంకర భగవత్పాదులు. కార్యహంత్రి అంటే ఇంకా పని జరగదు. ఏ ప్రతిబంధకం, ఏ ఎదురు, ఏ అడ్డొస్తే ఇక పని జరగదో దాన్ని విఘ్నము అని పిలుస్తారు. ఏదో ఇంకొక పావు గంటలో రైలు అందుకోవాలి, వెళ్ళిపోతున్నాడు, ఆ ఓవర్ బ్రిడ్జి దిగితే తప్ప వెళ్ళే అవకాశం లేదు. ఖచ్చితంగా ఓవర్ బ్రిడ్జి దిగేటప్పుడు అడ్డంగా ఓ బస్సు తిరిగిపోయి ఆగిపోయింది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ దాటి వెళ్ళడానికి అవకాశం లేదు, నడిచి కూడా వెళ్ళలేడు, ఎక్కడానికి కూడా లేదు. ఏం చేస్తాడు? రైలు వెళ్ళిపోయిందా? ఆ ఓవర్ బ్రిడ్జ్ కింద నుంచే వెళ్ళిపోతుంది రైలు. వీడు చూస్తుండగా వీడు ఆ పైనుంచి చూస్తుంటాడు, వెళ్ళిపోతుంది రైలు, కానీ ఏమీ చేయలేడు. ఏది అడ్డొస్తే ఇక కార్యము నడవదో దాన్ని విఘ్నము అని పిలుస్తారు.